బ్యాక్ టు బ్యాక్తో మంచి జోష్ మీద ఉన్నారు మాస్ మహారాజ రవితేజ గారు తనదైన స్టైల్తో మంచి కథలతో ఎప్పుడు ముందుంటారు రవితేజ గారు ఇక అదే జోనల్లో వస్తున్న మూవీ రావణాసరా ఈ మూవీ ఒక రోజు ముందుగానే యుఎస్ఏలో ప్రీమియర్ షోస్ పడ్డాయి అక్కడ చూసిన వారందరూ ఈ మూవీకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు మూవీలోని స్టైల్ అండ్ కొత్తగా డిఫరెంట్ స్టోరీ ఉండడంతో ప్రేక్షకులు ప్రతి ఖచ్చితంగా కనెక్ట్ అంటే ఈ మూవీలో అలాగే ఈ మూవీలో మెయిన్ ఎయిలియన్స్ వచ్చేసి స్టోరీ లైన్ చాలా కొత్తగా డిఫరెంట్గా చూపించారంట డైరెక్టర్ సుధీర్ వర్మ గారు తను ఇప్పటివరకు చేసిన మూవీస్లో ఈ మూవీని వేరే లెవెల్లో స్టోరీస్ క్లీన్ ప్లే చేశారంట ఇంకా పోతే ఈ మూవీలో ఇంటర్వెల్ దగ్గర వచ్చే కొన్ని సీన్స్ని మాత్రం గుస్పంస్ వచ్చే విధంగా ఉన్నాయంట ఇక ఈ మూవీలో మెయిన్గా ప్రతి ఒక్కరు మాట్లాడుకునే విషయము రైతాజారి క్యారెక్టరేషన్స్ రైతా జారి క్యారెక్టరేషన్స్ చూసిన ప్రతి ఒక్కరికి గుస్పంప్స్ అయితే పక్కానే చెప్పుకోవచ్చు ఇంటర్వెల్ దగ్గర వచ్చే కొన్ని సీన్స్కి మాత్రం మైండ్ బ్లూటిస్లతో అందరూ ఆశ్చర్యపోతారంట ఇక ఈ మూవీలో చెప్పుకోవాల్సిన హీరోయిన్ క్యారెక్టర్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నట్టు తెలుస్తుందంట ఒక్కొక్కరు హీరోయిన్ ఇంటర్న్స్ మాత్రం తన హాఫ్ అన్ అవర్కి ఒకసారిగా ఇంట్రెస్ట్ ఉంటుందంట కాకపోతే హీరోయిన్స్లో కొన్ని నెగిటివ్స్ చూసుకోవడం మొత్తం ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేరని తెలుస్తుంది ఇంకా ఈ మూవీలో మెయిన్గా రైతా జయర్ క్యారెక్టర్ అండ్ క్లైమాక్స్లో వచ్చే తనదైన యాక్టింగ్తో ఒక్కొక్కరిని మేము పెంచుకుంటారని తెలుస్తుంది ఇంకా ఈ మూవీలో యుఎస్ఏలో చూసిన ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించే విధంగా అయితే కొన్ని సీన్స్ అయితే చేశారంట ఇంకా ఈ మూవీలో మరీ ఎక్కువ బ్లెక్సిన్స్ ఉండడంతో సెన్సార్ ఎందుకు సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఇచ్చిందో తెలుస్తుంది ఇంకా ఈ మూవీలో ఏడ్ చేసిన అందరికీ క్లైమాక్స్లో మాత్రం వేరే లెవెల్లో సాటిస్ఫై వస్తారని తెలుసుకోవచ్చు ఇంకా ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్